हेलो फ्रेंड्स, सो वेलकम टू होल लाइफ चैनल। दिस इज योर श्रीनिवास फ्रॉम हैदराबाद। सो ప్రతి మంగళవారం మనము ఈ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ హోల్ లైఫ్ ఛానల్లో, అలాగే వెల్త్ గురించి శనివారం, హ్యాపీనెస్ గురించి గురువారం మాట్లాడుకుంటున్నాం. సో ఈ వారం హెల్త్ టాపిక్ లో ఇప్పుడు అందరికీ సో క్లైమేట్ చేంజ్ అర్థమైపోయింది కదా, సో వింటర్ వచ్చేసింది. సో వింటర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం స్కిన్ కేర్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది సింపుల్ చిట్కాలు ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, సో వింటర్ లో జనరల్ గా వచ్చేది ఏంటి, మన స్కిన్ పగలడం అంటారు కదా, చర్మం బాగా ఇదవడం. సో ఇది ఏంటి, మన స్కిన్ ఈ విధంగా ఉందనుకుంటే దాని నామినిక్లెచర్ లో ఇది డ్రై అవడం వల్ల చలికి, సో పైన చూడండి ఇలా లూజ్ అవుతుంది స్కిన్. సో ఇట్లా అవ్వకుండా మనము స్కిన్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి, జనరల్ గా ఎందుకు అవుతుంది ఇలా అనుకుంటే, మనము ఈ వింటర్ ఉంది కదా అని వాటర్ ఎక్కువ తీసుకోము, లిక్విడ్స్ లేకపోవడం వల్ల ఏంటంటే లో టెంపరేచర్స్ ఇన్ వింటర్ స్లో డౌన్ ది సర్క్యులేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ. సో వింటర్ లో జరిగే పెద్ద ప్రాబ్లం అన్నమాట, మన బ్లడ్ సర్క్యులేషన్, ఆ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోతే స్కిన్ డ్రై అయిపోవడం, దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవడం అన్నమాట, అలాగే ఫ్లాకీనెస్, రఫ్నెస్ గా ఉండడం చాలా మందికి, అలాగే ఇరిటేషన్, దురదలు రావడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి డ్రై స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లం. అయితే మనం చేయాల్సిన ఏంటి, చేయకూడదు ఏంటి ఒకసారి తెలుసుకుంటే, జనరల్ గా ఈ వింటర్ లో మనం ఎక్కువ చేయాల్సింది మన బాడీ కూడా హైడ్రేట్ అయి ఉండాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ క్వాంటిటీ యాజ్ ఇట్ ఈస్ గా సమ్మర్ లో ఎలా తీసుకుంటున్నాం అలా తీసుకోగలగాలి, అలాగే మన స్కిన్ ని బాగా, మనకి ఇదివరకు పెద్దవాళ్ళు సున్న పిండితో రుద్దేవాళ్ళు కదా, అలాగే మన న్యాచురల్ రిసోర్సెస్ వాటితోనే మన బాడీ లేదా చిన్న బ్రష్ పెట్టి వాడిని అప్పుడప్పుడు ఒక గట్టిగా అద్దుకుంటే దాంట్లో ఉన్న మలినాలన్నీ పోతూ ఉంటాయి, అలాగే ఈ సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు కొంతమంది, అలా కాకపోయినా న్యాచురల్గా మేబీ కొబ్బరి నూనె ఇటువంటివి రాసుకోవడం వల్ల, ఈ డీటాక్సిఫై చేసుకోవడం వల్ల, అలాగే మన బాడీకి అవసరమైన పదార్థాలు అంటే చలికాలంలో మనం తీసుకోదగ్గవన్నీ యాంటీ ఏజింగ్ కింద తీసుకుంటే వింటర్లో మన స్కిన్ బాగుంటుంది. అయితే ఏం చేయకూడదు అంటే, మనం అన్ని ఎక్కువ ఏంటంటే ఈ చలికాలం ఎక్కువ తిందాం అనుకుంటాం ఇంట్లోనే ఉంటాం కాబట్టి, లేకపోతే ఈ చలికి ఇంకా బట్ డైజెషన్ సిస్టమ్ సరిగా ఉండకపోవడం, అట్లాగే కొంతమంది అసలు పూర్తిగా తినరు, నాకు తినబుద్ధి కావాలి, అలాగే స్లీప్ లెస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు దీని ఎందుకు వస్తున్నాయంటే, ఇటువంటి ఓవర్ వీట్ అవ్వడం, లేకపోతే అండర్ ఈటింగ్ అవ్వడం, లేదంటే అండర్ స్లీపింగ్ అవ్డం, ఇటువంటివి చేస్తూ ఉంటే మనకి ఇంటర్లో చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అయితే న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయి, జనరల్ గా స్కిన్ కేర్కి అందరికీ తెలిసిందే ఇళ్ళల్లో, అంటే ఇప్పుడు వింటర్ కంపెనీస్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా రకరకాల క్రీమ్స్ తీసుకొస్తున్నాయి. సో ఫేస్కి ఒకటి, చేతులకు ఒకటి, కాళ్ళకు ఒకటి అనుకుంటా అనేక రకాల, అవి కాకుండా మన కెమికల్స్ తగ్గించి మనకునే న్యాచురల్ రిసోర్సెస్, కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైన కోకోనట్ ని వాడుకుంటే, మేబీ స్నానం చేసినప్పుడు వాటర్ ఒక 3-4 డ్రాప్స్ మన ఒక బకెట్ లో వేసుకుని ఉన్నప్పుడు దాంతో స్నానం చేసామనుకోండి, బాడీకి కావాల్సిన ఆయిల్ క్వాంటిటీ పైన స్కిన్ రుద్దడానికి, అలాగే స్కిన్ షైన్ అవడానికి పనికి వస్తుంది అన్నమాట. అట్లాగే ఆలివ్ ఆయిల్ వాడచ్చు మీరు, ఇంకా అలోవెరా జెల్ వాడచ్చు. అవి కాకుండా మనం తీసుకునే పదార్థాల్లో, తినే పదార్థాల్లో ఎక్కువ బనానా కానీ, అలాగే మిల్క్ క్రీము, అవకాడో, హనీ, ఈ యోగర్ట్, ఇటువంటి మన ఫుడ్ లో తీసుకోవడం వల్ల కూడా మన స్కిన్ షైన్ అవడం, డ్రై అవ్వకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. అట్లాగే చాలా మందికి ఇప్పుడు ఈ కరోనా భయంతో అందరూ అనేక సార్లు శానిటైజ్ చేసుకుంటూ హ్యాండ్స్ అన్ని బాగా శానిటైజేషన్తో ఎక్కువ సార్లు కడగడం వల్ల ఏమవుతున్నాయి, అలాగే వింటర్ వల్ల కూడా చేతులు మొద్దుబారిపోవడం, లేకపోతే గరుగ్గా రఫ్నెస్ తయారవడం అవుతున్నాయి. సో అది తగ్గించుకోవాలంటే ముందు ఆ శానిటైజేషన్ ఎక్కువసార్లు మనం బయటికి వెళ్ళి అవసరమైనప్పుడే తప్ప, అన్నెసరీగా ఫ్రీక్వెంట్ గా దాన్ని శానిటైజ్ చేసినా చేతులకు ఇబ్బంది అవుతుంది. అది మనం దాన్ని తగ్గించుకోవాలంటే మేబీ ఇక అలోవెరా జెల్ తో ఒకసారి చేతులు వాష్ చేసుకున్నా స్మూత్ అవడం, లేదంటే ఆలివ్ ఆయిల్ తో కానీ, లేకపోతే మేగడ చేతులతో వాడుకోవద్దు కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, హనీ కానీ, ఓట్మీల్ కానీ, వీటిలో మీరు మనకి సపోజ్ మిల్క్ క్రీమ్ రాసుకొని అంటే మేగడ చేతులకు రాసుకొని 10 నిమిషాలు ఉంచుకుంటే స్మూత్ అవుతాయి హ్యాండ్స్ అన్ని. తర్వాత మీరు లుక్ వార్మ్ వాటర్తో అంటే గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే చేతులన్నీ శుభ్రంగా ఉంటాయి, మనకి ఆ స్కిన్ టైటన్స్ అవుతుంది అన్నమాట. అట్లాగే
జనరల్ గా మనకి వింటర్ లో ప్రతి ఒక్కరు చేయదగ్గది హ్యాపీగా ఏంటంటే గ్రీన్ టీ వాడడం. ఈ గ్రీన్ టీ ఎందుకన్నా అంటే చైనీస్ చూడండి చాలా మంది వాళ్ళు ఎప్పుడు ఓ ఫ్లాస్క్ లో పెట్టేసుకొని ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు. మన టీ హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అది బాడీకి కావాల్సిన వామ్నెస్ కూడా ఇస్తుంది, అలాగే ఉన్న మలినాలన్నీ పోగొట్టే పదార్థాలు దాంట్లో ఉన్నాయన్నమాట. సో వేడిగా లూక్ వామ్ గా అంటే గోరువెచ్చటి టీ తాగడం కానీ, అలాగే వామ్ వాటర్ లో కొద్ది తేనె కలుపుకొని తాగడం కానీ, అలాగే క్లియర్ సూప్స్ అంటారు కానీ సూపులు తాగడం మేబీ ఈవినింగ్ టైము, అంటే వింటర్ని బట్టి మనకున్న బయట టెంపరేచర్ని బట్టి మన బాడీని కొద్దిగా వేడి చేసుకోవడం అన్నమాట. అయితే జనరల్ గా మనము ఫాలో అవ్వాల్సిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే మేబీ ఇప్పుడు కేరళ వెళ్ళాం అనుకోండి, అక్కడ 365 రోజులు మీకు వామ్ వాటర్ ఇస్తారు గోరువెచ్చటి నీళ్ళు, అయితే తాగితే మనకి లోన ఉన్న మలినాలన్నీ క్లీన్ అవుతుంది, బాడీ కూడా ఫిట్ అండ్ ఫైన్. సో ఎస్పెషల్లీ మన వింటర్లో మనమన్నా ఈ వామ్ వాటర్ తీసుకోవడం ప్రాక్టీస్ చేసుకుంటే వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు దట్ ఇస్ వెరీ గుడ్. అలాగే వామ్ క్లోథింగ్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీకి బయట చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ, అంటే మనం పిల్లలకి అయితే మఫ్లర్లు అన్ని చుడతాం కదా, అట్లాగే మనం కూడా కొంత మన బాడీ కంఫర్ట్ వరకు వామ్ క్లోథింగ్ చేసుకోవడం, అలాగే అన్నెసరీ కెమికల్ క్రీమ్స్ ఏమి వాడకుండా ఉంటే న్యాచురల్గా, సో దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ ఎప్పుడు షైనింగ్ అయ్యి టైట్గా ఉండడం. అట్లాగే ఇంకా మెయిన్ ఇందాక చెప్పినట్టుగా వింటర్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. సో అది నార్మల్గా ఉండాలంటే మన బాడీకి ఎప్పుడు ఆక్సిజన్ పంప్ చేయాలి. సో దానికి డెఫినెట్గా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సో ఇవాళకు ఈ కరోనా స్ప్రెడ్తో చాలా మందికి ఏమేమి రిక్వైర్మెంట్ అందరికీ తెలిసే కదా, సో అవి కంటిన్యూ చేయొచ్చు. లేదంటే మన ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకసారి మనం గాలి పీల్చుకొని కొంతసేపు ఉంచి స్లోగా వదలడం, అది బ్రీతింగ్ సింపుల్ ఎక్సర్సైజ్. దాంట్లో చాలా అనేక రకాలు ఉన్నాయి, బట్ మనము కొంతసేపు గాలి పంప్ చేసి హోల్డ్ చేయగలిగితే బాడీ ఒక్కసారి యాక్టివేట్ అయ్యి సో ఆక్సిజన్ లెవెల్ పంప్ అవుతుంది, కాబట్టి మన బాడీలో అన్ని నెర్వ్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా జరుగుతుంది అన్నమాట. సో డెఫినెట్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ టేక్ వార్మ్ ఫుడ్, అందరూ ఈ రిఫ్రిజిరేటర్లు వచ్చిన తర్వాత అది ఒక స్టోర్ రూమ్ అయిపోయింది, వండి ఒక 10 రోజుల వరకు దాంట్లోనే పెట్టుకొని తింటా ఉంటారు కదా, అట్లీస్ట్ తిన్నప్పుడన్నా వెయిట్ చేసుకొని తింటే దట్ వుడ్ బి గుడ్ ఫర్ హెల్త్. బట్ ఎప్పుడైనా ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ స్టోర్డ్ ఫుడ్. సో వీళ్ళని తోపిక చేసుకొని ఎప్పటికప్పుడు వేడిగా తినగలిగితే ఈజీ ఫర్ డైజెషన్ అండ్ అగైన్ ఇట్ గివ్స్ యూ మోర్ కంఫర్ట్ ఫర్ యువర్ బాడీ అండ్ స్కిన్, అలాగే బెటర్ స్లీప్ వెల్. సో నిద్ర రాలేదు అనుకున్నారంటే మనం సరైన ఎక్సర్సైజ్ లేదనమాట బాడీకి. సో డెఫినెట్గా డూ సమ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, సో యూ విల్ గెట్ స్లీప్ ప్రాపర్ స్లీప్ ఫర్ ద డే, మేబీ 7 to 8 hours కంటిన్యూస్ స్లీప్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఇన్ ఆల్ టైమ్స్. ఓకే, సో అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకుంది వింటర్లో స్కిన్ కేర్ గురించి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ విత్ అదర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.